హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం జగన్ ఆ మూడు పథకానికి సంబంధించి అర్హుల లిస్ట్ కోసం అయితే ఇప్పుడు చాలా మంది అయితే ఎదురుచూస్తున్నారు దానికి సంబంధించిన వంటి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే లిస్టులో పేరు వచ్చిన తర్వాత ఏం చేయాలి రాకపోయిన వారు ఏం చేయాలి సో తప్పకుండా ఎవరెవరికి వస్తుంది ఎవరూ రాదు అనేది అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూసి ఈ వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలోచన చేయకుండా అప్డేట్ విషయానికి వచ్చి వచ్చినట్లయితే మనకు అందరికీ తెలిసిన నిషమే అర్హుల జాబితాను మనకు ఈరోజు స్కూల్ లేదా గ్రామ వార్డు సచివాలయాలకు అయితే అందించిన స్కూళ్ళలో విద్యార్థుల పేరు నమోదుకు మనకు శనివారంతో గడువు ముగిగా ఆన్లైన్ లో అర్హుల జాబితా సిద్ధం చేస్తున్నారు అయితే అర్హులైన వారు అనర్హుల జాబితాలో ఉన్నట్లయితే సంబంధిత స్కూల్కి వెళ్లి వివరాలను మళ్ళీ ఇచ్చేసి స్కూల్ కు హెచ్ఎం నమోదు చేసే అవకాశం అయితే కల్పిస్తున్నారు సో మనకు జిల్లా జాయింట్ కలెక్టర్ అనేవి పరిశీలించి ఆమోదిస్తే కనుక అర్హుల జాబితాలో అనేవి ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట లేదా రెండు గంటల తర్వాత అయితే లిస్టు అయితే పెట్టడం జరుగుతుందని మనకి ఆదేశాలు రావడం జరుగుతుంది అయితే చాలా మంది ఈసారి పేర్లు దొరికిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే చాలా మంది ఖాతాలో వాళ్ళ బ్యాంక్ ఖాతాలో తప్పుగా ఉండడం అలాగే ఆధార్ కార్డు నెంబర్లు తప్పుగా ఉండడం అడ్రస్ తప్పుగా ఉండడం వల్ల కొన్ని వేల మందికి ఈ యొక్క పేర్లు అయితే తొలగించే అవకాశం ఉందని భావిస్తున్నారు అయితే దాదాపుగా చూసినట్లయితే ఈ బ్యాంక్ ఖాతా నెంబర్ సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్లు పొంతం లేకుండా పోయింది అందుకు వీళ్ళకి అమౌంట్ కూడా రావడం కష్టము సో ప్రతి ఒక్కరైతే అమౌంట్ రావాలి ఖచ్చితంగా వారైతే మాత్రం ఖచ్చితంగా మీ లిస్టులో పేరు ఉన్నట్లయితే ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేసిన అవసరం లేదు లిస్టులో పేరు లేని వారైతే మాత్రం ఖచ్చితంగా మనకనేది లిస్ట్ అనేది ఈరోజు పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ స్కూల్ కు పాఠశాలకు వెళ్ళి ఇరవై నుంచి ఇరవై నాలుగు తేదీ లోపు అయితే ఎవరికైతే పేరు రాలేదు వాళ్ళందరూ కూడా గ్రామ వార్డు సచివాలయం లేదా కళాశాల ప్రిన్సిపాల్ లేదా ప్రధానోపాధ్యాయుల వారికి వెళ్ళి మీరైతే సంబంధిత డాక్యుమెంట్స్ ఎవరైతే పిల్లల యొక్క ఆధార్ కార్డులు రేషన్ కార్డులు మీ యొక్క బ్యాంక్ బుక్ ఇలా అటువంటి వివరాలన్నీ కూడా మీరు మరోసారి అయితే సబ్మిట్ చేసినట్లయితే మీవన్నీ వెరిఫికేషన్ చేసేసి ఈ నెల ఇరవై ఆరు తారీఖు వరకు అయితే గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శిస్తారు ఒకవేళ ఏమైనా కరెక్షన్ ఉన్నట్లయితే మీరు సబ్మిట్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకైతే ఈ నెల ఇరవై తొమ్మిది తేదీ వరకు అయితే లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి జరుగుతుంది అప్పుడు మనకి లిస్ట్ వచ్చిందా లేదా అని తెలియాలనుకుంటే ఈరోజు మరికొన్ని గంటలు ఆగాల్సింది సో పేరు వచ్చిన తర్వాత ఏ విధంగా చెక్ చేసుకో ఎలా చెక్ చేసుకోవాలి అనేది అయితే తెలియజేస్తాను సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి సో ఇది ఫ్రెండ్స్ చూసా కదా సో ఈ పొరపాట్ల వల్ల చాలా మందికి లిస్టులో పేరు తొలగిపోయే అవకాశం అయితే ఉంది సో పేరు తొలగిపోయిన వారు అయితే ఖచ్చితంగా ఇవి చేయండి ఇవి చేస్తే తప్పకుండా లిస్ట్లో పేరు అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తా కదా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీరు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి జై హింద్